ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రయాణం ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఈ ప్రయాణంలో చంద్రయాన్ 3 మిషన్ అతిపెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కోబోతుంది. అదే విక్రమ్ ల్యాండర్ ని మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ దాదాపు 20 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ప్రతి సెకండ్ అత్యంత భయంకరంగా ఉండబోతుంది. చంద్రయాన్ 3 మిషన్ ఎదుర్కోబోయే అత్యంత భయంకరమైన క్షణాల్లో ఏం జరుగుతుంది, సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి వాళ్లకు ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ మొత్తం 15 నిమిషాలు ఉండేది. కానీ చంద్రయాన్ 2 మిషన్ లో ఒక చిన్న సాఫ్ట్వేర్ లోపం రావడంతో స్పీడ్ ని కంట్రోల్ చేయలేక విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఇస్రో సైంటిస్టులు ఈ లోపాలను కరెక్ట్ చేసి చంద్రయాన్ 3 ని డిజైన్ చేశారు. చంద్రయాన్ 2 లాగా ఒక సక్సెస్ బేస్డ్ డిజైన్ కాకుండా చంద్రయాన్ 3 మిషన్ ని ఒక ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ లా రూపొందించారు. అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎన్ని రకాలుగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందో అన్ని రకాలుగా కరెక్ట్ చేసి డిజైన్ చేశారు అన్నమాట. అలాగే చంద్రయాన్ 2 ఆర్బిటాల్ కి ఉన్న హై రిజల్యూషన్ కెమెరా ఉపయోగించి ల్యాండింగ్ సైట్ డీటెయిల్స్ ని ముందుగానే మ్యాప్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని చంద్రయాన్ 3 ల్యాండర్ లో ప్రోగ్రామింగ్ చేసి పెట్టారు. అలాగే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ లో జరిగే డ్యూరేషన్ కూడా పెంచారు. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకునే ముందుగా రెట్రో రాకెట్స్ ఇంజిన్ అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. రాకెట్స్ ని లాంచ్ చేసినప్పుడు కింది డైరెక్షన్ లో ఇంజిన్స్ ని ఫైర్ చేస్తారు. దాంతో రాకెట్ వెలాసిటీ పెరుగుతుంది, దాంతో రాకెట్ పైకి వెళ్తుంది. కానీ దీనికి విరుద్ధంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించే డైరెక్షన్ లో ఇంజిన్ ని ఫైర్ చేస్తారు, దాంతో దాని వెలాసిటీ తగ్గిపోతుంది. దీనినే రెట్రో రాకెట్ ఇంజిన్స్ అని అంటారు. రెట్రో రాకెట్ ఇంజిన్స్ ని యూజువల్ గా స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించడం కోసం ఉపయోగిస్తారు. విక్రమ్ ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి సపరేట్ అయిన తర్వాత పవర్ డిసెంట్ ఇనిషియేషన్ మొదలవుతుంది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్ 100x30 కిలోమీటర్స్ ఆర్బిట్ లో తిరుగుతుంది. అంటే మూన్ కి దూరంగా 100 కిలోమీటర్స్, మూన్ కి దగ్గరగా 30 కిలోమీటర్స్ దూరంలో ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంది. అలా విక్రమ్ ల్యాండర్ కరెక్ట్ గా 30 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ స్పీడ్ 1 గంటకి 6048 కిలోమీటర్లు ప్రయాణించే వేగంతో కదులు. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ మొత్తం 5 దశల్లో పూర్తవుతుంది. ఈ 5 దశలు పూర్తవడానికి 1200 సెకండ్ల వరకు పడుతుంది. ఇందులో ఏ 1 సెకండ్ నెగ్లెక్ట్ చేసినా సరే చంద్రయాన్ 3 కి కూడా మళ్ళీ చంద్రయాన్ 2 పరిస్థితి వస్తుంది. ముందుగా రఫ్ బ్రేకింగ్ ఫేస్. రఫ్ బ్రేకింగ్ ఫేస్ మొదలైనప్పుడు విక్రమ్ ల్యాండర్ మూన్ నుంచి 30 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటుంది. విక్రమ్ ల్యాండర్ హారిజాంటల్ పొజిషన్ లో ఉంటుంది. ఈ సమయంలో అది 1 సెకండ్ కి 1.68 కిలోమీటర్స్ ప్రయాణించే వేగం తో కదులుతుంది. అంటే గంటకి 6048 కిలోమీటర్లు ప్రయాణించే వేగంతో కదులుతుంది అన్నమాట. ఈ దశలో విక్రమ్ ల్యాండర్ యొక్క స్పీడ్ ని బ్రేక్ చేయాలి కాబట్టి దీనిని రఫ్ బ్రేకింగ్ ఫేస్ అని అంటారు. అదే సమయంలో దాని ఆల్టిట్యూడ్ ని కూడా తగ్గించాలి. అందుకనే రెట్రో రాకెట్ ఇంజిన్స్ ని ఫైర్ చేస్తారు. దాంతో స్పేస్ క్రాఫ్ట్ మెల్లగా స్పీడ్ ని తగ్గించుకుంటూ ఆల్టిట్యూడ్ ని కూడా తగ్గించుకుంటూ కిందికి దిగుతుంది. అదే సమయంలో విక్రమ్ ల్యాండర్ హారిజాంటల్ పొజిషన్ నుంచి స్లైట్ గా దాని ఓరియంటేషన్ కూడా మార్చుకుంటూ ఉంటుంది. ఈ మూడు పనులు ఒకేసారి సైమల్టేనియస్ గా యాక్యురేట్ గా ప్రెసైజ్ గా జరగాలి. అలా 690 సెకండ్ల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ఫేస్ ముగిసే సమయానికి విక్రమ్ ల్యాండర్ మూన్ నుంచి 7.4 కిలోమీటర్స్ ఎత్తుకు చేరుకుంటుంది. అప్పుడు దాని హారిజాంటల్ వెలాసిటీ 358 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అలాగే మూన్ గ్రావిటీ వలన ల్యాండర్ వెర్టికల్ వెలాసిటీ 61 మీటర్స్ పర్ సెకండ్ కి చేరుకుంటుంది. అలాగే అది 50 డిగ్రీల యాంగిల్ ఓరియంటేషన్ కి చేరుకుంటుంది. ఇంకా రెండవది యాటిట్యూడ్ హోల్డ్ ఫేస్. ఈ ఫేస్ లో విక్రమ్ ల్యాండర్ 50 డిగ్రీల ఓరియంటేషన్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తూ కదులుతుంది. అదే సమయంలో థ్రస్టర్స్ ని కాన్స్టెంట్ గా ఫైర్ చేస్తూ ఉంటుంది. దాంతో విక్రమ్ ల్యాండర్ మెల్లగా స్పీడ్ ని తగ్గించుకుంటూ ఆల్టిట్యూడ్ ని కూడా తగ్గించుకుంటూ కిందికి దిగుతుంది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్ టెరైన్ నావిగేషన్ సెన్సార్స్ ని ఉపయోగించి మూన్ సర్ఫేస్ ని స్కాన్ చేసి ఇమేజెస్ ని తీసుకుంటుంది. ఈ ఇమేజెస్ ఆధారంగా సౌత్ పోల్ లో ఉన్న ల్యాండింగ్ సైట్ ని యాక్యురేట్ గా గుర్తిస్తుంది.
ఈ ఫేస్ దాదాపు 10 సెకండ్ల పాటు సాగుతుంది. ఈ 10 సెకండ్ల సమయం ముగిసే సమయానికి విక్రమ్ ల్యాండర్ హారిజంటల్ వెలాసిటీ 335 మీటర్స్ పర్ సెకండ్ కి చేరుకుంటుంది. అదే సమయంలో వెర్టికల్ వెలాసిటీ 59 మీటర్స్ పర్ సెకండ్ కి చేరుకుంటుంది. ల్యాండర్ ఆల్టిట్యూడ్ మూన్ నుంచి 6.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మూడవది ఫైన్ బ్రేకింగ్ ఫేస్. ఫైన్ బ్రేకింగ్ ఫేస్ మొదలైనప్పుడు విక్రమ్ ల్యాండర్ మూన్ నుంచి 6.8 కిలోమీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్ హారిజంటల్ వెలాసిటీ 336 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అదే సమయంలో వెర్టికల్ వెలాసిటీ 59 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఈ స్పీడ్ తో విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయితే ఇంకా క్రాష్ అయినట్లే. అందుకని స్పీడ్ ని బ్రేక్ చేయడం కోసం రెట్రో రాకెట్ ఇంజిన్స్ ని ఇంకా ఎఫిషియెంట్ గా ఫైట్ చేస్తారు. అదే సమయంలో విక్రమ్ ల్యాండర్ ఓరియంటేషన్స్ మెల్లగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ దాదాపు 175 సెకండ్ల పాటు సాగుతుంది. ఈ సమయంలో టెరైన్ నావిగేషన్ సెన్సార్స్ ని ఉపయోగించి మూన్ సర్ఫేస్ ని స్కాన్ చేస్తూ కదులుతుంది. ల్యాండింగ్ సైట్ ని గుర్తించి ఇమేజెస్ ని తీసుకుంటుంది. ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేయబడిన ల్యాండింగ్ సైట్ ఇమేజెస్ తో ఈ ఇమేజెస్ ని కంపేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ ల్యాండింగ్ సైట్ లో రాళ్లు, కొండలు, లోయలు, క్రేటర్లు ఉన్నాయేమో ట్రాక్ చేస్తుంది. ఈ సమయంలో విక్రమ్ ల్యాండర్ 6.8 కిలోమీటర్స్ ఎత్తు నుంచి 800 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ 800 మీటర్ల ఎత్తుకు చేరుకునే సమయానికి దాని హారిజాంటల్ మరియు వెర్టికల్ వెలాసిటీ 0 అవుతుంది. ఈ ఫేస్ ముగిసే సమయానికి దాని ఓరియంటేషన్ 90 డిగ్రీస్ కి చేరుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ఫేస్ టర్మినల్ డిసెంట్ ఫేస్. ఈ ఫేస్ మొదలయ్యే సమయానికి విక్రమ్ ల్యాండర్ ఓరియంటేషన్ 90 డిగ్రీస్ ఉంటుంది. అదే సమయంలో హారిజాంటల్ వెలాసిటీ మరియు వెర్టికల్ వెలాసిటీ 0 ఉంటుంది. ఇది ప్రైమరీ ల్యాండింగ్ సైట్ నుంచి 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ స్టేజ్ లో సెన్సార్స్ ఉపయోగించి ల్యాండింగ్ సైట్ ని స్కాన్ చేస్తుంది. ఏమైనా డేంజర్ ఉందో లేదో క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చినా లేదా క్యాల్కులేషన్స్ లో ఏమైనా తేడా వచ్చినా మళ్లీ డేటాని రీక్యాల్కులేట్ చేసుకుంటుంది. ఇంకా ఎలాంటి డేంజర్ లేదు, సేఫ్ గా ల్యాండ్ అవ్వచ్చు అని డిసైడ్ అయ్యాకే థ్రస్టర్ సహాయంతో విక్రమ్ ల్యాండర్ హైట్ తగ్గించుకుంటూ కిందికి దిగుతుంది. ఇలా మొత్తం 131 సెకండ్ల సమయంలో 800 మీటర్ల ఎత్తు నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఇంకా చివరిగా ఫైనల్ సేఫ్ ల్యాండింగ్ ఫేస్. ఈ ఫేస్ లో విక్రమ్ ల్యాండర్ మూన్ నుంచి 150 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇంకా మూన్ మీద ల్యాండ్ అవడానికి కేవలం 64 సెకండ్లు మాత్రమే పడుతుంది. అయితే విక్రమ్ ల్యాండర్ అక్కడ దిగాలా లేదా అని డెసిషన్ తీసుకోవాలి. దీనికోసమని LHDSE సెన్సార్స్ ఉపయోగించి ల్యాండింగ్ సైట్ ని స్కాన్ చేస్తుంది. LHDSE అంటే ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా. ఈ సెన్సార్స్ ఉపయోగించి ల్యాండింగ్ సైట్ లో ఏమైనా లోయలు, రాళ్లు, గుంతలు ఉన్నాయేమో డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ అలాంటివి ఏమీ లేకపోతే విక్రమ్ ల్యాండర్ అక్కడ నుంచి స్ట్రేట్ గా కిందికి దిగుతుంది. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ వెలాసిటీ 3 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఆ తర్వాత 150 మీటర్ల ఎత్తు నుంచి 60 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకసారి ల్యాండింగ్ సైట్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. అలాగే లేజర్ డాప్లర్ వెలాసిటీ మీటర్ ని ఉపయోగించి ల్యాండర్ స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ 2 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. అలా 60 మీటర్ల ఎత్తు నుంచి 10 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. దీనికి 25 సెకండ్ల సమయం పడుతుంది. అక్కడ మళ్ళీ ఇంకొకసారి ల్యాండింగ్ సైట్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఎర్రర్స్ ఏమైనా ఉంటే రీక్యాల్కులేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత కేవలం 9 సెకండ్లలో 10 మీటర్ల ఎత్తు నుంచి మూన్ మీద సాఫ్ట్ గా యాక్యురేట్ గా ల్యాండ్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంది అని LHDSE సెన్సార్ డిటెక్ట్ చేస్తే ఈ సెన్సార్ వెంటనే సెకండరీ ల్యాండింగ్ సైట్ కోసం స్కాన్ చేస్తుంది. ఆ సైట్ కూడా 150 మీటర్ల లోపలే ఉండాలి. ఒకవేళ 150 మీటర్ల లోపల ఎక్కడ సేఫ్ జోన్ కనపడకపోతే ప్రైమరీ ల్యాండింగ్ సైట్ లోనే ల్యాండ్ అవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ పంపుతుంది. ఒకవేళ సేఫ్ జోన్ ఉంటే విక్రమ్ ల్యాండర్ సెకండరీ ల్యాండింగ్ సైట్ కి ప్రయాణం మొదలు పెడుతుంది. అలా 52 సెకండ్ల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. అప్పుడు దాని వెలాసిటీ 3 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అక్కడికి ప్రయాణించే సమయానికి ల్యాండర్ మూన్ సర్ఫేస్ నుంచి 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇంకొకసారి కెమెరా సహాయంతో ల్యాండింగ్ సైట్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత 100 మీటర్ల ఎత్తు నుంచి 10 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. దీనికి 38 సెకండ్ల సమయం పడుతుంది. ఆ సమయంలో దాని వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇంకొకసారి ల్యాండింగ్ సైట్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఎర్రర్స్ ఏమైనా ఉంటే రీక్యాల్కులేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత కేవలం 9 సెకండ్లలో 10 మీటర్ల ఎత్తు నుంచి మూన్ మీద సాఫ్ట్ గా యాక్యురేట్ గా ల్యాండ్ అవుతుంది.
విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ ని భూమి నుంచి కంట్రోల్ చేయడానికి కుదరదు. ఎందుకంటే భూమి నుంచి ఏదైనా డేటా పంపితే అది స్పేస్ క్రాఫ్ట్ కి చేరుకోవడానికి కొంత టైం డిలే అవుతుంది. ఈ టైం డిలే చాలు అక్కడ దారుణం జరిగి ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అవడానికి. అందుకని కేవలం అల్గోరిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్స్, కెమెరాస్ ఉపయోగించి సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాసెస్ ని విక్రమ్ ల్యాండర్ సొంతంగా పూర్తి చేస్తుంది. ఇలాంటి డేంజరస్ ప్రాసెస్ ని ప్రెసైజ్ గా చేయగలిగితే మూన్ మీద అడుగుపెట్టిన 4వ దేశంగా ఇండియా చరిత్ర సృష్టిస్తుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.